ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మేనరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వ్యాపార వ్యవహారాల్లో బాగా కష్టపడిన తర్వాత కానీ కొత్త ఫలితం అనేది కనపడుతు సన్నిహితులైన వాళ్ళతో అన్యోన్యంగా ఉంటారు ఇతరుల సంబంధ బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటితో మీరు పోటీపడి అనుకూలమైన ఫలితాలను సాధిస్తారు వివాహ శుభకార్యాలకి ఎక్కువగా ఖర్చు పెడతారు బ్రహ్మాండంగా చేయగలుగుతారు ఒకే రోజు నాలుగు శుభకార్యాలు ఉండటం ఒక చోటికే వెళ్లాల్సిన పరిస్థితి ఉండటం మిగిలిన వాళ్ళకి సమయం సరిపోకపోవటం చిక్కాగా దారితీస్తుంది పెళ్ళికి రాలేదని చెప్పని వాళ్ళు కొంతమంది పెళ్ళికైతే పట్టించుకొని వాళ్ళు కొంతమంది ఇలాంటి వాళ్ళు ఎదురవుతారు కళ్ళు ముక్కు కాలు చెయ్యి ఎవరినన్నా మన పరివే పోతుంది ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తారు ఒక వ్యక్తి ఒకే సమయంలో రెండు చోట్ల కనిపించలేడు కదా అందుకని ఎవరి పెళ్ళికైతే మీరు వెళ్ళలేదో వాళ్ళతో మీకు విరోధం అనేది ఏర్పడుతుంది ఇది అనివార్యం దాని గురించి మనం చేయగలిగేది ఏమీ లేదు ప్రతి విషయంలో కూడాను మానసిక వ్యక్తికి అభిమానం ఉందా లేదా అనేది ముఖ్యంగాని పెళ్ళి కొంచెం మూడు కంచాలు దీని వెళ్తే అభిమానం ఉన్నట్టు లేకపోతే లేనంట కొంచెం ఆలోచన చేసుకొని నిర్ణయాలు తీసుకోవాలి అందరూ కూడాను ఇది సీజను అనుచోట శుభకార్యాలు ఉంటాయి ఒక్కోదాని వెళ్ళాలి వీలవుతుంది ఒక్కోదాని వెళ్ళాలి వీలవు ఇలాంటి విషయాల్ని ముట్టినట్టుగా ఉండాలి కానీ వీటిలో ముందేసుకొని జనాన్ని ఏకేటువంటి పరిస్థితి విమర్శించే పరిస్థితి మాత్రం తెచ్చుకోవద్దు రాజకీయ సంబంధ వ్యవహారాలు బాగున్నాయి మానసికమైన ధైర్యం కలుగుతుంది స్థిరాస్తులు వ్యాపార సంబంధాల విషయాలు నూతనమైన ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా అద్భుతంగా భగవద్ అనుగ్రహంలా హిట్ అవుతాయి ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఈ రాసులో జన్మించిన వారికి అనేక రకాల మంచి ఫలితాలకు సంబంధించిన అంశాలు భవిష్యత్తుకు సంబంధించినటువంటి వ్యూహాలు ఇప్పటి నుంచే ఏర్పరచుకోవటం చెప్పదగినటువంటి సూచన దానమేశ్వరవుడు భావిదేవేటువంటి కార్యక్రమాలు మాత్రం చేయొద్దు ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి మీకు ఇష్టమైనటువంటి దేవుడికి మీకు ఇష్టమైనటువంటి దేవతకి ఆవుపాలతోటి మహాలక్ష్మీదేవికి సుమంగళి పసుపు జలాలతోటి అభిషేకం చేయటం వల్ల అత్యున్నతమైన మధ్య ఫలితాలు శత్రువర్గం నశించిపోతారు పదవీ ప్రాప్తి కలుగుతుంది వృత్తి ఉద్యోగాల పరంగా పురోగతి బాగుంటుంది ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఈ మీనరాశి వారు మహాశివరాత్రి రోజున ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి మన్యు పాశుపత హోమం చేయాలి లేకపోతే సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయాలి లింగతోపత్ర మండలి సహితంగా శాస్త్రలింగాచన చేసి దీన్ని ప్రయోగించాలి అద్భుతమైనటువంటి ప్రయో ప్రయోజనాలు ఉంటాయి చక్కటి ఫలితాలు కనబడతాయి జీవితంలో ఊహించినటువంటి మాత్రమైనటువంటి యోగాలు సంప్రాప్తిస్తాయి మేషం నుంచి మినం వరకు ఉన్నటువంటి పన్నెండు రాశుల వారికి శుభదీది గంటలు పంచాక ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను